హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయేది సప్పటి పప్పు అనమాట అది తెలంగాణ స్టైల్లో సప్పటి పప్పు చిన్నపిల్లలకి చేస్తారు కదా అది ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఆ గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు వేసిన పప్పు వేసి కొంచెం వాటర్ వేసి సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టేసుకుంటున్నాను చూడండి అండ్ ఈ పప్పు కనుక చిన్నపిల్లలకు పెడితే మళ్ళీ మళ్ళీ వాళ్ళు తింటారు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే చాలా ఇష్టపడి తింటారనమాట అండ్ మన దాంట్లో ఏంటంటే ఐదు నెలల నుంచే ఫుడ్ కొంతమంది ఇచ్చేస్తారు పిల్లలకి అంటే తినిపిస్తారు వాళ్ళకి పప్పు పెట్టండి అనుకోండి చాలా మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అండ్ చాలా బొద్దుగా కూడా అవుతారనమాట నెయ్యి వేసి వేడివేడన్నా మీ పప్పు చేసి పెట్టండి అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేస్తున్నాను అది కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అంటే పైకి ఇట్లా బుగ్గలా వస్తుంది కదా సో అట్లా అనమాట చూసారు కదా ఇలా అనమాట ఇలా వచ్చాక ఇప్పుడు నేను ఒక ఫో ఫైవ్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మీరు కూడా పచ్చిమిరపకాయలు మీ పాప బాబు కారంని బట్టి మీరు తీసుకోండి నేను అయితే కారం అలవాటు చేద్దామని కొంచెం ఎక్కువ వేసాను ఫైవ్ పచ్చిమిరపకాయలు వేసాను ఇంకా దాంట్లో ఏం వేయలేదు మళ్ళీ ఎక్స్ట్రా ఎర్ర కారం కూడా వేయలేదనమాట ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది టమాటోస్ పుదీనా కలివ్ అన్నీ కట్ చేసుకుని దాంట్లో వేసేస్తున్నాను అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర అది కూడా వేసేసుకోవచ్చు కొద్ది మీరు మా బాబు ఇష్టపడ్డాడు కాబట్టి నేను వేయట్లేదు ఇప్పుడు మొత్తం మంచిగా ఉడకబెట్టేసుకుందాం పప్పుని కావాలంటే మీరు విజిల్కి కూడా వేసేసుకోవచ్చు అనమాట పప్పు మీకు ఎంతలా ఉడుకుతుంది అంటే ఒక ఫైవ్ విజిల్స్కి సిక్స్ విజిల్స్కి అట్లా ఉడుకుతుంది కదా నేనైతే నార్మల్గానే ఉడకబెట్టేసిన ఉడకబెట్టేసి ఇప్పుడు దాన్ని చూసారు కదా ఎంత నీట్గా మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దాన్ని రుబ్బేసుకుందామండి నీట్గా రుబ్బేసుకున్న తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక పావు అంటే ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ ఆయిల్ అయితే వేస్తున్నాను పోపుకి అది కూడా ఎక్కువ అయితే వాడట్లేదు ఆయిల్ కూడా చూసారు కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకుందాం నేను ఆల్రెడీ కలెమాక్ అందులో వేసిన కాబట్టి పోపులలో వేయట్లేదు అంటే పోపులో దీంట్లో తాళపే తాళిపేసే దాంట్లో అయితే వేయట్లేదు ఎందుకంటే టమాటో కలెమాక్ కొత్తిమీర వేసుకున్నా కాబట్టి దీంట్లో అయితే వేయలేదు ఓన్లీ ఎండుమిర్చి వేస్తున్నాను సో మీకు కావాలంటే మళ్ళీ మీరు కలెమక్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వేయట్లేదు చూసారు కదా ఇప్పుడు ఈ మొత్తం మాడేంతవరకు వెయిట్ చేసి అండ్ ఈ ఎర్రమిరపకాయలు ఏంటంటే మొత్తం నల్లగా అయితేనే టేస్ట్ వస్తుంది మీరు ఫటాఫట్ అలా ఇలా వేసేసి టైం అవుతుంది అది ఇదని చేసేస్తే దాంట్లో టేస్ట్ రాదు మీరు వేసి కూడా వేస్ట్ అనమాట అది మొత్తం నల్లగా అయితేనే దాంట్లో టేస్ట్ అనేది తెలుస్తుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు తినడానికి కొంతమంది వేస్తారు కానీ తినరు తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది అది చూసారు కదా నా అయితే ఇలా నల్లగా అయిపోతున్నాయో ఎర్రమిరపకాయలు సో అట్లా ఎండుమిరపకాయలు అనమాట ఎండుమిరపకాయలు అట్లా నల్లగా అయ్యేంత వరకు పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఆ పప్పు ఏదైతే రుబ్బుకొని పెట్టుకున్నామో దాంట్లో వేసేసుకుందాం చూసారు కదా తాళిపై తీసేసాను పూపై తీసేసిన చూసారు కదా ఇలా ఉంటుంది ఇది కొంచెం మసలా పెట్టేసుకుందాం ఇప్పుడు అండ్ దీంట్లో నేను వెల్లుల్లి కూడా యాడ్ చేశాను అంటే పేస్ట్లా చేసి వేసాను అనమాట ఆ పేస్ట్ మీకు చూపించడం మర్చిపోయాను అండ్ ఇప్పుడు ఇది కొంచెం మసలేటప్పుడు లాస్ట్కి దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందు లెమన్ స్క్వీజ్ చేసి వేసారనుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది అసలు అండ్ మళ్ళీ మనం ఇందులో చింతపండు కానీ అవి ఏమి వేయట్లేదు సో మనకు సాయంత్రం వరకు ఉండాలి పప్పు అంటే అంటే మార్నింగ్ చేసేసుకుంటాం కదా మార్నింగ్ చేసి సాయంత్రం వరకు ఉండాలంటే నిమ్మగా వేసుకొని పెట్టుకోండి చాలా మంచిగా టేస్ట్ వస్తుంది అండ్ మీ పిల్లలకి ఒకసారి ట్రై ఒకసారి చేసి పెట్టండి సప్పటి పప్పు సూపర్ టేస్ట్ వాళ్ళు అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ట్రై చేసి నాతో కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో షేర్ చేసేసుకోండి